సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణి. మీరు చూస్తున్నారు ట్రికీ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ పేలో వచ్చిన స్పిన్ అండ్ ఎర్న్ ఆఫర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ ఆఫర్ వచ్చేసి అందరికీ లేదు, కొంతమంది మాత్రమే ఉంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా గమనించండి. మీ యాకు ఈ ఆఫర్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ముందుగా ఇక్కడ చూస్తున్నాగా మనకి ఇక్కడ 4 స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 4 స్టెప్స్లో 4 స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఒక్కొక్క స్క్రాచ్ కార్డ్లో అప్ టు 1000 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి లక్కీ వీల్ అనమాట. లక్కీ వీల్ను మనం క్వాలిఫై అవ్వాలి అంటే ఏం చేయాలో మనకి ఇక్కడ పక్కన మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో అది కూడా మీకు అయితే చూపిస్తాను. సో ముందుగా వచ్చేసి ఆఫర్ వచ్చేసి మనకి అందరికీ లేదు, కొన్ని స్పెసిఫిక్ అకౌంట్స్లో ఉంటుంది. నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా, సో నాకు లేకపోయినా మీలో ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఒకరికైనా ఉంటుందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ముందుగా ఏంటంటే ఈ ఆఫర్కి క్వాలిఫై అవ్వాలి అంటే 150 రూపీస్ ఏదైతే ఉందో అది పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో మూవ్ స్టెప్ 1 ఫార్వర్డ్ వెన్ యూ మేక్ ఏ క్వాలిఫయింగ్ పేమెంట్ ఆఫ్ 100 రూపీస్ ఆర్ మోర్. సో మీరు ట్రాన్సాక్షన్ చేయకూడదు, పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే అన్లాక్ ఎగ్జైటింగ్ రివార్డ్స్ అని ఉంది కదా, ఇదేంటంటే మీరు ఒక్కొక్క స్టెప్స్ ఉంటాయి కదా, సో దానిలో మైల్ స్టోన్ని రీచ్ అయినందుకు కానీ మీకు ఒక్కొక్క ఎగ్జైటింగ్ రివార్డ్ అయితే వస్తుంది అంటున్నారు. సో ఎగ్జైటింగ్ రివార్డ్ ఏంటో మనకి ఇంకా తెలియదు. ఈ ఆఫర్ నాకు వచ్చిన తర్వాత మనం దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి మళ్ళీ క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో చూస్తున్నాక మనకి ఈ విధంగా అయితే మనకి రివార్డ్ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ 10 రూపాయలు అని ఉంది. సో దీనిలో మీకు 1000 రూపీస్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇలా 4 స్క్రాచ్ కార్డులు వస్తాయి కాబట్టి అప్ టు 4000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు డీటెయిల్స్ అర్థమైనాయి అనుకుంటున్నారు. ఇది మనకి మామూలుగా వచ్చే ఆఫర్ అనమాట. సో ఇది మనకి ఈ విధంగా అయితే 2020 ఆఫర్, దివాళీ ఆఫర్ ఎలాగైతే తెచ్చిందో మనకి గూగుల్ పే నుంచి ఇది ఒక మంచి ఆఫర్ అయితే చెప్తాను నేను. సో దీనిలో మనకి ఎంతకైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందులో మనం అయితే స్టాంపులను అయితే కలెక్ట్ చేయడం అవసరం లేదు. సో దీనిలో మనకి పేమెంట్స్ అయితే చేయమంటుంది. ఆ పేమెంట్స్ అయితే చేసినట్లయితే మనకి సో ఒక రివార్డ్ అయితే వస్తుంది. ఈ విధంగా 4 స్క్రాచ్ కార్డులు అయితే ఎర్న్ చేయొచ్చు. సో ముందుగా మనకి ఆఫర్ ఎప్పుడు ఎలిజిబుల్ అంటే మీ ఆఫర్ని అప్డేట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక పాపప్ కనిపిస్తుంది. సో దానికి కనిపించినట్లయితే మీరైతే ఎలిజిబుల్ అనమాట. సో తర్వాత మీకు మన టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో కనిపించకపోతే ఏ విధంగా చేయాలో తర్వాత చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.